2021 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మేము చెప్పిన సమయానికి భగవంతుని సంకల్పంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తారన్నారు. గత ప్రభుత్వం పోలవరం పనులు జరగడం లేదని ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి ప్రాజెక్టు పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేస్తున్నామన్నారు. పోలవరానికి సంబంధించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక క్లారిటీగా మొదట్లో నుంచి మేము చెప్తా ఉన్నాం, 2021లో మొత్తాన్ని పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏ విధంగా వరదలు వచ్చిన తర్వాత నవంబర్ 1వ తేదీ స్టార్ట్ చేస్తామని చెప్తే ఆ రోజు నుంచి కూడా పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. జూన్ కల్లా నెక్స్ట్ ఏదైతే ఫస్ట్ సీజన్ కల్లా ఏం చేయాలి, తర్వాత డ్యామ్ ఎప్పుడు స్టార్ట్ చేసి కంపించే మొత్తానికి అధికారులందరూ కూడా కూర్చోబెట్టాలని ఇది కూడా ఎక్కడ కూడా సీఎం గారు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఈరోజు కొంతమంది చెప్తా ఉన్నారు పోలవరం ఏం లేదు, పనులు జరగట్లేదు, పాపం పేపర్లోనూ రకరకాలు వేసుకుంటున్నారు. మేము ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాం, మీరు ఎక్కడికి పోరు, మేము ఎక్కడికి పోము, అందరం ఇక్కడే ఉంటాం. మేము చెప్పిన టైం కల్లా పోలవరాన్ని కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత పోలవరాన్ని కంప్లీట్ చేశాడో ఆ భగవంతుని సంకల్పంతో ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని పూర్తి చేస్తారని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. కాబట్టి మీరు ఎన్ని చేసుకున్నా ఎన్ని చేసుకున్నా ఖచ్చితంగా పోలవరం ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలు అదే కాబట్టి ఆర్ఎండ్ఆర్ సంబంధించి ఏదైతే గత ప్రభుత్వాలు ఆర్ఎండ్ఆర్ని కంప్లీట్గా విస్మరించాయో రేపు ఫ్లడ్ కల్లా కూడా దాదాపు 15 నుంచి 18 వేల ఇల్లు ఏ విధంగా మార్చి వాళ్ళు ఇల్లు కట్టించి చేసే ప్రక్రియ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏదైతే ప్రతి స్టెప్లో ఎంతవరకు మనం కంప్లీట్ చేసుకోండి, నెక్స్ట్ ఫ్లడ్ సీజన్ కల్లా మనం ఏ చేయాలని కూడా ఈరోజు సాక్షాత్తు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందమే అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఖచ్చితంగా అనుకున్న టైంలో పోలవరాన్ని కంప్లీట్ చేసే అధికారులంతా కూడా అని చెప్పి స్పష్టంగా ఒక నివేదిక ఒక ఇది రిలీజ్ చేశారు. గతంలో 10 రోజులకి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రీంబర్స్ చేసే ఆర్ఎండ్ఆర్లో అవినీతి జరిగిందని చెప్పి ఇక్కడ నిర్వాసితులు అంటున్నారు కదా సార్, దాని మీద ఏమైనా కమిటీ ఏమైనా వేస్తున్నారా? దీనికంటూ కరెక్ట్ కేవలం ఒక ఆర్ఎండ్ఆర్కే ఆనంద్ గారిని ఒక ఐఏఎస్ అధికారిని వేశారు, ఓన్లీ ఫర్ అన్ ఆర్ఎండ్ఆర్. దాదాపు 10,000 ఇవి వచ్చినాయి, గ్రీవెన్సెస్ వచ్చినాయి, అంటే ఆధార్కి మ్యాచింగ్ కాలేదని ఎయిట్ సైడ్ గారు తొగితే దాని మీద ఒక లిఫ్ట్ పెట్టి నేను జాతికి అంకితం చేశానని చెప్పుకుంటాడు. ఇటు ఉంటాయి వాళ్ళు. అలా కాకుండా సంపూర్ణంగా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇరిగేషన్కి సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ తొందరలోకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే కూడా వెలుగొండగా నేను కూడా ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను.